வைப்பு என்ன ஓ எனக்கு தெரியும் எனக்கு छोटे हाँ तुम लोग ओम नमो वेंकटेशाय इरोजु मे 28वा तारीखु 2021 संवत्सरं प्रति संवत्सरं कूडा तेलुगुदेशं पार्टी आविर्भविंचिन रोजु नुंचि कूडा इप्पटि वरकु कूडा महानाडु तेलुगुदेशं पार्टी महानाडु कार्यक्रमान्नि निर्वहिंचुकुंटू एवैते नंदमूरी तारक रामाराव गारि आशयालु उन्नायो ये सिद्धांतालतो अयिते आयन पार्टीनि स्थापिंचारो वाटि साधन कोसं आयन स्फूर्तितो ముందుకెళ్తూ ప్రతి ఏడాది కూడా 27 28 తేదీల్లో రెండు రోజులు కూడా మహానాడు నిర్వహించుకుంటున్నాం మరి ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి విజృంభించిన తరుణంలో మరి డిజిటల్ మహానాడు నిర్వహించుకోవడం జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిజిటల్ మహానాడు నిర్వహించుకుంటున్నాం మరి ఈ రోజున జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఈ రోజున పూలమాల వేసి అదే విధంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి ఈ ప్రభుత్వం విఫలమైంది పూర్తిగా కాబట్టి ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలనే ఒక ముఖ్య ఆశయంతో ఒక సిద్ధాంతంతో ఈ రోజున మరి మహానాడులో ఒక నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసే దిశగా మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరుపతి నగరంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు అదే విధంగా మన పార్లమెంట్ అధ్యక్షునైనటువంటి నరసింహయాదవ్ గారు అదే విధంగా కార్పొరేట్ అయినటువంటి ఆర్సి మునికృష్ణ గారు అదే విధంగా బుల్లెట్ రమణ మనోహర్ ఆచారి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సూరా సుధాకర్ రెడ్డి గారు దినకర్ గారు కేశవులు గారు అదే విధంగా మన మహేష్ యాదవ్ గారు అందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు రాష్ట్ర ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇక్కడ ఆంధ్రుల వెండి తర ఇలవేల్పు నందమూరి తారక రామారావు గారి 98వ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి పట్టణంలో ఈరోజు భారీ ఎత్తున కూడా ఆయనకి నివాళులు అర్పించే కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏ విధంగా ఆయన ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ అదేవిధంగా జడ్పీ చైర్మన్లు కానీ ఈ విధంగా చూస్తూ పోతే అన్నిటికి కూడా రిజర్వేషన్ కల్పించి ఈరోజు వెనుకబడిన వర్గాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాదేవుడు ఎన్టీఆర్ అదేవిధంగా పేద ప్రజలందరికీ కూడా ఆనాడు తక్కువ బడ్జెట్ ఉన్నా కూడా ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం కానీ పక్కా గృహాలు కానీ నిర్మించవడమే కాకుండా తిరుపతి పట్టణంలో సిమ్స్ హాస్పిటల్ కానీ బర్డ్స్ హాస్పిటల్ కానీ మహిళా ప్రాంగణం కానీ మహిళా విశ్వవిద్యాలయం కానీ ఈరోజు తిరుపతి అభివృద్ధికి నాంది పలికిన చరిత్ర ఎన్టీ రామారావు గారి సొంతమని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ తిరుపతిలో ముఖ్యంగా తిరుమల విషయంలో ఆయన ఏ సినిమా తీసినా కూడా ఆ సినిమా రీల్ని తిరుమలలో శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆయన తర్వాత రిలీజ్ చేసే ఒక సాంప్రదాయాన్ని ఆయన పెట్టుకున్నారు. అదేవిధంగా ఆయన ఇలవేల్పైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అందరూ సమానమైన దర్శనాల్లో కూడా ప్రత్యేకత తీసుకొని రావడం కానీ అదేవిధంగా ఉచితంగా తలనీలాలు సమర్పించే కార్యక్రమం కానీ ఈ విధంగా చూస్తే వినూత్నమైన మార్పులకు అక్కడ తిరుమలలో శ్రీకారం చుట్టి అనేక విధాలుగా కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీవారి యొక్క టెంపుల్ యొక్క ప్రాశస్తాన్ని పెంచిన చరిత్ర ఒక ఎన్టీ రామారావు గారు సొంతమని ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా తిరుపతిలో నందమూరి తారక రామారావు గారు ప్రతినిత్యం కూడా ఇక్కడ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన చరిత్ర ఒక ఎన్టీ రామారావు గారికే దక్కుతుందని కూడా ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయే చిరస్మరణీయుడు ఎన్టీఆర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి పురస్కారానికి ఈరోజు తిరుపతిలో పార్టీ తరఫున చేయడం జరిగింది. ఎందుకంటే తిరుపతి ఒక మెడికల్ హబ్గా చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందనే విషయం మరొకసారి మేము అందరం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కరోనా వ్యాధితో ఈరోజు తిరుపతిలో వైద్య సదుపాయాలన్నీ అందిస్తున్నారంటే ఆ కీర్తి అంతా కూడా నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది అనేది మేము తెలియజేసుకుంటున్నాం. ఆయన ఎక్కడ ఉన్నా కదా ఆయన ఆత్మ శాంతించాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మేము రాబోయే రోజుల్లో మరింత మంచి రోజులు రావాలని ప్రార్థిస్తున్నాం.